ANR Jati Award Andukuna Mega Star Chiranjeevi Chesna Vyakhyalu Social Media Lo Viral Ga Marayi. ANR Award Andukovadamto Inter Gelchanantu Feel Ayyaru. ANR జాతీయ అవార్డు ఇచ్చిన ఈ రోజున అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇచ్చిన ఈ రోజున తన మిత్రుడు నాగార్జున తనకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చిన రోజున ఇప్పుడు తనకు ఇంట గెలిచానని అనిపిస్తోందన్నారు. తాను ఇంట గెలిచాను రచ్చ గెలిచానన్నారు చిరంజీవి. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఇండస్ట్రీలోనూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను, కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలు గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటారు. చాలా చాలా హ్యాపీ ఫీల్, ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించిన టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్సూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున, నా మిత్రుడు నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అన్ని రకాల అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్ నేను ఇంట గెలిచాను, రచ్చ గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు, నన్ను ఆహ్వానించినప్పుడు, ఈ అవార్డు గురించి ఆయన ఆయన సోదరుడు వెంకట్ గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియలీ, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్ని వచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది, నా వాళ్ళను గుర్తించి, నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్ అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాగుతో నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి, ఎందుకు అన్నిటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతానన్నది నేను ఈ రోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏఎన్ఆర్ అవార్డు అందుకోవడంతో ఇంట గెలిచానంటూ ఆయన ఫీల్ అయ్యారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, కొన్నేళ్ల కిందట తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం వజ్రోత్సవాల్ని ఘనంగా జరుపుకుంది. హీరోలంతా, ఒక హీరోలే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో పాటు స్టార్ హీరోలు అవ్వచ్చు, చిన్న హీరోలు అవ్వచ్చు, మొత్తం హీరోలంతా ఏకతాటిపై వచ్చి సంబరాలు చేశారు. అయితే చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. ఎవరు ఊహించని విధంగా చిరంజీవికి ఆ అవార్డు ఇవ్వడాన్ని మోహన్ బాబు వ్యతిరేకించారు. సో మోహన్ బాబు అభ్యర్థులు చెప్పడంతో చిరంజీవి ఆ అవార్డును అక్కడికక్కడే వదిలేశారు. ఆ రోజున ఆయన కొంతమంది దృష్టిలో లెజెండ్ కాకపోవచ్చు, కానీ ఈ రోజు ఆయన టాలీవుడ్ లెజెండ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ విషయాన్ని పరోక్షకంగా ప్రస్తావించారు చిరంజీవి. నేను కొన్నేళ్ల కిందట రచ్చ గెలిచాను, నా ఇల్లు లాంటి పరిశ్రమలో గెలిచే అవకాశం నాకు సినీ వజ్రోత్సవ టైంలో వచ్చింది, అందరూ కలిసి నాకు లెజెండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కొంతమంది నా ఘనతను హర్షించలేదు, అలాంటి టైంలో అవార్డు తీసుకోవడం కరెక్ట్ కాదనిపించలేదు, అందుకే ఆ రోజున దాన్ని ఒక బాక్స్ లో పక్కన పెట్టాను. ఈ రోజు మాత్రం నేను ఇంట గెలవలేదు, కానీ ఈ రోజు నేను ది గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు వచ్చిన రోజు డెఫినెట్ గా నేను ఇంటర్ గెలిచానని గర్వంగా చెబుతున్నానంటూ కూడా చిరంజీవి నిన్న జరిగినటువంటి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ లో కొంత ఎమోషనల్ గా అయితే మాట్లాడడం జరిగింది. అయితే పరోక్షకంగా మొత్తానికి గతాన్ని, అంటే వజ్రోత్సవాల ఇష్యూ అప్పటి ఈవెంట్ ను దృష్టిలో పెట్టుకుని పరోక్షకంగానే ప్రస్తావించారు. ఇప్పటి వరకు పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్ రికార్డ్ తో పాటు ఎన్నో అవార్డులను తనకు వచ్చినప్పటికీ ఏఎన్ఆర్ జాతీయ అవార్డును మాత్రం ఎంతో ప్రత్యేకంగా గొప్పగా ఫీల్ అవ్వడానికి ఇదే కారణమన్నారు. అవార్డును ప్రకటించిన సందర్భంగా తనతో కలిసి నాగార్జునతో కూడా ఇదే మాట అన్నానని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఇన్నాళ్లకు ఇంట గెలిచిన ఆనందాన్ని ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు తనకు అందించిందని అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి అవ్వచ్చు, ఇతరుల నుంచి తనకు ఒక
మంచి కాంప్లిమెంట్స్ వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడు పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు. కానీ బయట ఎన్ని పొగడ్తలు వచ్చినా కూడా ఇంట్లో గెలిస్తేనే ఉండే సంతోషం వేరన్నారు. తన తండ్రి తనను పొగుడుతుంటాడని తన తల్లి తనకు చెప్పారన్నారు. అంటే తాను రచ్చ గెలిచాక ఇంట గెలిచానన్నారు చిరంజీవి. కానీ ఇప్పుడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు వచ్చిన రోజు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా, అలాగే ఒక పక్క నాగార్జున నాకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చిన రోజున డెఫినెట్ గా నేను ఇంటర్ గెలిచానని గర్వంగా చెబుతున్నానంటూ కూడా, ఇంటర్ గెలిచాను దాని తర్వాత రచ్చ గెలిచానంటూ కూడా ఇప్పుడు నేను గర్వంగా చెబుతానంటూ కూడా చిరంజీవి మాట్లాడడం జరిగింది రెహానా. అలాగే తన గురువు మెంటర్ స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్ అంటూ కూడా ఏ మంచి జరిగినా కూడా ఆయన నుంచి నాకు శుభాకాంక్షలు వస్తాయని, అలాగే ఇవాళ అమితాబ్ బచ్చన్ చేతుల మీద తనకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరోపక్క 90s లో తను హిందీలో ప్రతిబంధ సినిమా తీసినప్పుడు కూడా అమితాబ్ కి చూపించానన్నారు. ఆయన కూడా చూస్తున్నంత రేపు చాలా బాగుందంటూ కూడా తను ప్రశంసించారన్నారు. అలాగే తైరా సినిమా కోసం అమితాబ్ ని అడగగానే, తను సంప్రదించగానే తను కూడా వెంటనే సినిమా అయ్యాకే, అంటే పారిశ్రామిక విషయాలు అవ్వచ్చు, తన డేట్స్ విషయాలు అవ్వచ్చు, ఏదైనా కూడా తనపై అంటే నాపై అభిమానం చూపించారన్నారు. ముఖ్యంగా ఏఎన్ఆర్ అమితాబ్ తో తనకున్నటువంటి ఆత్మీయ అనుబంధం గురించి గుర్తు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా ఏఎన్ఆర్ కి పెద్ద వీరాభిమాన్ అంటూ కూడా వెల్లడించారు. అయితే నిన్నటి జరిగినటువంటి స్పీచ్ చిరంజీవి మాట్లాడినటువంటి ఆ మాటలు మొత్తానికి మరొకసారి వజ్రోత్సవాలు జరిగినటువంటి ఘటన అయితే గుర్తిస్తుంది. మరో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా, మెగా ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచే చిరంజీవి స్పీచ్ మొదలవ్వగానే చిరంజీవి మాట్లాడినటువంటి కొంత ఎమోషనల్ టాపిక్స్ ని స్క్రీన్ షాట్స్ కొడుతూ, అలాగే మీమ్స్ రెడీ చేస్తూ కూడా పాత వజ్రోత్సవాలకు సంబంధించినటువంటి స్పీచ్లు అవ్వచ్చు, అలాగే వాటి ఫొటోస్ కి సంబంధించి మొత్తానికి వాటిని వీటిని మిక్స్ చేస్తూ కూడా మెగా ఫ్యాన్స్ సంబరాల్లో పడి ట్రోల్స్ చేస్తున్నారు. ఇందరగా మోహన్ బాబు కి చిన్నగా చురకలు అంటిస్తారంటూ కూడా కొంత వైరల్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది రేహానా.